సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైన అప్డేట్ల గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం స్థానిక ఎన్నికలు వర్సెస్ నోటిఫికేషన్లు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చర్చిద్దాం పంచాయతీ పోరు మరింత జటిలం గీత దాటద్దు సంక్షేమ పథకాల్ని నిలిపివేయండి సిఎస్కు ఈసీ సర్క్యులర్ అమ్మఒడి ఆపం ఎన్నికలు జరపం హైకోర్టుకు వెళ్ళాం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం ముక్త కంఠంతో మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎన్నికల్లో పాల్గొమని ఉద్యోగ సంఘాలు ప్రకటన ఉద్యోగుల ప్రాణాలు పట్టవా అంటూ ఈసీకి ప్రశ్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేదాకా ఎక్కడికి వచ్చేది లేదంటూ ఉద్యోగులు ప్రకటన ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిపక్షాలు నిమ్మగడ్డ వర్సెస్ అధికారిక ప్రభుత్వం అని చెప్పేసి స్థానిక ఎన్నికలు జరుగుతాయా అనే ప్రశ్నకు సమాధానం అధికార పార్టీ సపోర్ట్ లేకుండా స్థానిక ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించే పరిస్థితులు లేవు ప్రస్తుతం హైకోర్టుని ఆశ్రయించారు అవసరమైతే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయిస్తారంటూ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అధికార పార్టీ అధికారులు హైకోర్టుకి సింపుల్గా ఇదే నివేదిస్తారు మేము ఎన్నికలకు వ్యతిరేకం కాదు ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా ఏప్రిల్ మే నెలాఖరు నాటికి పూర్తవుతుంది వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాగానే తప్పకుండా స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టుకి అధికార పార్టీ నివేదిస్తుంది మా ప్రమేయం లేకుండానే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది కోవిడ్ నేపథ్యంలో ప్రజల ప్రాణాలను పనంగా పెట్టలేమని సింపుల్గా ప్రభుత్వ అధికారులు హైకోర్టుకి నివేదిస్తారు దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి సానుకూలంగా స్పందిస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా జాప్యం జరుగుతాయా అనేది మనకి అతి త్వరలోనే క్లియరెన్స్ అయితే రావడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులు దీంతో పాటుగా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను నిర్వహించలేని నేపథ్యంలో ఖచ్చితంగా మనకి వాయిదా పడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి స్థానిక ఎన్నికలు వాయిదా పడినట్లయితే ఉద్యోగాల క్యాలెండర్ సంబంధించి ప్రభుత్వం ఈ జనవరిలో క్లియరెన్స్ ఇస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఏం జరిగినా మీ మంచికే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్ అన్న అమ్మఒడి యథాతథం అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది రేపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మఒడి పథకం రేపు రెండో విడత కార్యక్రమాన్ని ఈ నెల పదకొండున యథాతథంగా జరుపుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి శుక్రవారమే జివో నెంబర్ త్రీని విడుదల చేశామని ఈ పథకం అమలు చేస్తున్న సమయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ఎన్నికల కోడ్ పేరిట ఈ పథకం అమలును నిలిపివేయాలని చూడటం దురదృష్టకరమన్నారు అన్నారు ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి వరుస సెలవులతోనే పదకొండుకు వాయిదా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈ ఏడాది కూడా రెండవ విడత తొమ్మిదవ తేదీనే ఇవ్వాలని అనుకున్నప్పటికీ రెండవ శనివారం ఆదివారం సెలవుల వల్ల పదకొండుకు వాయిదా వేశామని మంత్రి సురేష్ చెప్పారు ఇక్కడ నెల్లూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లోకి అమౌంట్ అనేది నేరుగా జమ అవుతుందని దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది కొత్తగా లబ్ధిదారులు అయితే చేరారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గత ఏడాది నలభై రెండు లక్షల ఇరవై నాలుగు వేల మూడు వందల రెండు మంది లబ్ధిదారులతో కలుపుకుని మొత్తంగా మనకి నలభై నాలుగు లక్షల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది అయితే లబ్ధి పొందనున్నారు అమ్మఒడి పథకం ద్వారా ఈ పదిహేను వేల రూపాయల అమౌంట్ అనేది తల్లి ఖాతాల్లో జమ చేయవలసి ఉంటుంది అయితే మనకి ఇక్కడ పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తారంటూ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు చూడండి ఇక్కడ టాయిలెట్ల నిర్వహణకు సంబంధించి వెయ్యి రూపాయలు నిర్వహణ నిధికి జమ చేసి మిగిలిన పద్నాలుగు వేలు తల్లి ఖాతాల్లో నేరుగా జమ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా అమ్మఒడి పథకానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హై ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్